दृश्यरहितायै नमः। ललिता सहस्रनाममुललो 650వ నామము దృశ్యరహిత। ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము। దృశ్యరహిత అను నామమునకు అర్థము దృశ్య రూపము లేనిది లేదా చూచుటకు వీలు కానిది। గత నామమైన అదృశ్య అను నామమునకు కొనసాగింపు నామమే దృశ్యరహిత అను నామము। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి దృశ్యమైన ప్రాపంచిక వ్యవహార రహితురాలు। ఎందుకనగా ఆమె ప్రాపంచిక భావములతో సంబంధము లేనిది, విషయ రహితమైన సంజ్ఞానము కలది, పారమార్థిక భావనలకు మాత్రమే అందునది। ఈ విషయమును మనము చక్కగా అర్థము చేసుకోవాలంటే హిరణ్యకశిపుని వృత్తాంతమును అర్థము చేసుకోవాలి। విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశిపుడు విష్ణువును సంహరించాలి అనే ఉద్దేశ్యముతో ఆయన కొరకు వెదుకుతూ అన్ని లోకములను దండెత్తాడు। చివరకు వైకుంఠమునకు వెళ్ళిన ఆదిశేషునిపై పవళించిన స్వామి హిరణ్యకశిపునకు దర్శనమియ్యలేదు। చివరకు విసిగిపోయిన అతడు తన కుమారుడైన ప్రహ్లాదుని, ఎడిరాని హరి ఈ స్తంభమందు ఉన్నాడా అని అడగవలసి వచ్చింది। కాని హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు మాత్రము తండ్రి వలె అహంకారము లేక గురువుల వద్ద వేద వేదాంత విద్యలను అభ్యసించి అందులో నుండి జ్ఞానసారమును గ్రహించి విశ్వములో అన్ని వస్తువులలోనూ చివరికి తండ్రి ఇచ్చిన కాలకూట విషమును కూడా పరబ్రహ్మ స్వరూపముగా దర్శించి పుచ్చుకొనడం వలన ఆ బ్రహ్మజ్ఞానము ప్రహ్లాదునికి నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మను దర్శించడానికి అవకాశమును కలిగించినది। అందువలన మనము గ్రహించవలసినది ఏమిటంటే జగన్మాతను గ్రహించుటకు మనకు కావలసినది అపరిమితమైన విశ్వాసము, నమ్మకము, ఆ తల్లిని గురించిన జ్ఞానము। ఇక ఇప్పుడు దృశ్యరహిత అనే నామమును చూడబడనిది, చూచుటకు వీలు కానిది అనే కోణములో నుండి తెలుసుకుందాము। జగన్మాత తన క్రీడా విలాసము కొరకు అనేకమైన బ్రహ్మాండములను సృష్టించిందని, తన క్రీడా లీలా విలాసము పూర్తి అయిన తరువాత ఆ బ్రహ్మాండములను తిరిగి తన స్వర్ణగర్భములో దాచి ఉంచిందని మనము గత నామమైన అదృశ్యాలో తెలుసుకుని ఉన్నాము। ఆ విధముగా దాచినప్పుడు ఆమె తప్ప మరి ఎవరూ లేరు కదా, ఇక ఎవరి చేత చూడబడనిది కాబట్టి ఆ తల్లికి దృశ్యరహిత అను నామధేయము సార్థకమైనది। మరొక కోణములో నుండి ఈ నామమును పరిశీలించినట్లయితే ఆ తల్లి కల్పాంత ప్రళయ కాలములో సమస్త బ్రహ్మాండములను తిరిగి తన స్వర్ణగర్భములో దాచి ఉంచినప్పుడు తనను తాను చూచుకొనడము తప్ప చూచుటకు మరెవరూ లేని జగన్మాత దృశ్యరహితగా మిగిలిపోయింది। దృశ్యరహిత స్థితికి మరొక ఉదాహరణ ఉన్నది। మనము గనుక గమనించినట్లయితే మన విషయములోని ఒక వింత పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది। ఒక్కొక్కసారి మనము మెలకువగా కళ్ళు తెరచి చూస్తూనే ఉంటాము, కానీ ఆ సమయములో మన కళ్ళెదురుగా జరుగుతున్న విషయాలేమీ మనకు తెలియవు। మన ప్రక్కన ఉన్నవారు ఆ సమయములో జరిగిన సంఘటనలను వివరించి చెబితే అప్పుడు ఓహో అలా జరిగిందా అనుకుంటాము, ఇదే దృశ్యరహిత స్థితి। పోనీ ఈ సమయములో మనము ఏమి ఆలోచిస్తున్నాము అని ఎవరైనా అడిగితే చెప్పలేము, అదే దృశ్యరహిత స్థితి, అదే బ్రాహ్మీ స్థితి। అవతలి వారు ఈ స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు పిచ్చివారనుకునే పరిస్థితి ఉంటుంది। శ్రీరామకృష్ణ పరమహంస
కలిగామాత తో అనేక సార్లు మాట్లాడుతుండను ఆ తల్లికి ముద్దలు చేసి తినిపిస్తుండడం చూసిన కొంతమంది ఆయనను పిచ్చివాడని అనుకునేవారు కానీ ఆ తల్లి శ్రీ రామకృష్ణుని చేతి ముద్దలను గ్రహించేదని ఆయనతో సంభాషించేదని ఎంతమందికి తెలుసు ఇదే దృశ్యరహిత స్థితి దృశ్యరహిత స్థితి అంటే కేవలం కంటికి కనిపించనిది అని మాత్రమే అర్థము కాదు వేరే ఏ ఇంద్రియముల చేత కూడా గ్రహించబడనిది విశ్వములో వీస్తున్న వాయువు మన కంటికి కనిపించదు కానీ మన మరో ఇంద్రియమైన చర్మమునకు ఆ గాలి యొక్క స్పర్శ తెలుస్తుంది అదే విధముగా మన ఎదురుగా వినిపిస్తున్న శబ్దమును మనము చూడలేము కానీ మన మరొక ఇంద్రియమైన చెవి మాత్రము ఆ శబ్దమును గ్రహిస్తుంది ఈ విధముగా కాక జగన్మాత ఏ ఇతర ఇంద్రియములచే కూడా గ్రహించబడని దృశ్యరహిత చూడబడనిది చూచుటకు వీలు కానిది ప్రాపంచిక వ్యవహారములతో బంధము లేనిది కేవలము విషయరహిత సంజ్ఞానము కలిగి పారమార్థిక భావనల కందు మాత దృశ్యరహిత అజ్ఞానముతో నిండిన హిరణ్యకశిపుడు దర్శించగలిగాడా పరబ్రహ్మ రూపమును జ్ఞాన చక్షువులు కలిగిన ప్రహ్లాదుడు దర్శించలేదా శ్రీహరిని అణు అణువులోను జగన్మాత లలితను అనేక రూపములలో అర్చించిన మహనీయులందరూ తమ జ్ఞాన చక్షులతో జగన్మాత యొక్క అద్భుత దర్శనము పొంది తరించిన సంగతి పురాణోక్తమే కదా ప్రాపంచిక భావములతో సంబంధము లేనిది విషయరహితమైన సంజ్ఞానము కలది పారమార్థిక భావనలకు మాత్రమే అందునది కేవలము కన్నులకే కాక మరి ఏ ఇతర ఇంద్రియముల చేత కూడా గ్రహించబడనిది కేవలము జ్ఞాన చక్షువులతో మాత్రమే దర్శించగలిగినది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో దుస్యరహిత అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా